వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీలను మోసం చేస్తున్నారని టీడీపీ హయాంలో ముస్లింలకు ఇచ్చిన పదకాలు రద్దు చేశారని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో 31% మంది ముస్లింలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని తెలిపారు. పేద కుటుంబాలు పేద కుటుంబాల్లో ఉండే మెరుగిల్లాని పిల్లల్ని ఆనిమొచ్చాలనేమో తీసుకుని వెళ్ళి చక్కగా కార్పొరేట్ స్కూల్స్ లో చదివించడం కోసం చెప్పేసి పథకం తీసుకుని వచ్చి వాళ్ళందరూ కూడా ఏం చదువుతానంటే ఏ స్కూల్ చదువుతానంటే ఆ కార్పొరేట్ స్కూల్లో టెక్నో స్కూల్లో చదివించడం జరిగిందన్నమాట. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోత వేశారన్నమాట. దుల్హన్ పథకం మనందరికీ తెలిసిందే, పెళ్లి పేట్ల మీద ఉంటుండగానే 50,000 రూపాయలు ఏమో ఆ అమ్మాయికేమో పెళ్లి కూతురికి అందించేవారు. మరి ఈరోజు ఏమో దుల్హన్ పథకాన్ని కూడా పూర్తిగా తూట్లు పొడిచారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తానమాట. మసీదులు చర్చిలు అయితే నిర్మాణాలకు అన్ని కూడా, ఎందుకంటే గతంలో మనం చూసాం ఒక నా యొక్క కాన్సెప్సీలోనే సుమారు 2,20,00,000 రూపాయలు ఏమో మసీదులకు కానీ లేదనుకుంటే సాదికానికి కానీ ఇవన్నీ కూడా డబ్బులు శాంక్షన్ చేయించడం జరిగిందన్నమాట. వర్క్స్ అన్ని కూడా జరిగాయి అన్నమాట. కానీ ఈరోజు చూస్తేనేమో అలాంటివన్నీ కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని కూడా బ్రేక్స్ పడ్డాయని చెప్పేసి నేను తెలియజేస్తాను అనమాట. హజ్ కోసం చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కడపలోని విజయవాడలోని కూడా ల్యాండ్స్ అలాట్మెంట్ చేసి దానికేమో 80 కోట్ల రూపాయలు విజయవాడలోనేమో శాంక్షన్ చేయించి అలాగేనే 12 కోట్ల రూపాయలు కడపలో చేయిస్తే మరి మీరు వచ్చి ఆ పనుల్ని కూడా కనీసం కంటిన్యూ చేయకుండా అవన్నీ కూడా ఆపిసారని చెప్పేసి, ఎందుకంటే హజ్ అనగానే మనమేమో హైదరాబాద్ వెళ్తే కానీ వాళ్ళేమో వెళ్ళలేని పరిస్థితి అన్నమాట. అది మన రాష్ట్రం నుంచే స్వయం రాష్ట్రం నుంచే వెళ్ళేలాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని కూడా వీళ్ళేమో తుంచేశారని చెప్పేసి నేను చెప్తానమాట. ప్రతి సంవత్సరం కూడా సుమారు 12 లక్షల మందికి, ఇటు 10 లక్షలకు ముస్లింస్కి, అటు 2 లక్షల క్రిస్టియన్స్కి కూడా రంజాన్ తోఫా ఇచ్చేవారు అన్నమాట. ముస్లింస్కి 10 లక్షల మందికి ఇచ్చేవారు రంజాన్ తోఫా.